డెస్క్ జాబ్లలో ఉన్నవారికి వెన్ను నొప్పి సాధారణంగా వచ్చే సమస్య ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగులకు వెన్ను మెడ నొప్పులు సమస్యలు వస్తూనే ఉంటాయి వెన్ను నొప్పి మెడ నొప్పి సమస్య తీవ్రంగా ఉంటుంది పనిపై దృష్టి పెట్టడం కూడా కష్టంగా ఉంటుంది వెన్ను నొప్పి తీవ్రమైతే మందులు కూడా వేసుకోవాల్సి వస్తుంది కొంతమంది వెన్ను నొప్పి తట్టుకోలేక ఉద్యోగం కూడా మానేస్తూ ఉంటారు వెన్ను నొప్పి సమస్యను పరిష్కరించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు ఆఫీస్ పని వేళల్లో చేసే కొన్ని సాధారణ తప్పులు వెన్ను నొప్పికి దారి తీస్తాయని నిపుణులు అంటున్నారు అవేంటో తెలుసుకుందాం వెల్కమ్ టు మనారోగ్యం దిస్ ఈస్ కేకే సరిగ్గా నీళ్లు తాగాలి చాలామంది పనిలో పడి నీళ్లు తాగడం మర్చిపోతూ ఉంటారు కీళ్లను లూబ్రికేటెడ్గా ఉంచడానికి హైడ్రేట్గా ఉంచడం చాలా అవసరం ఇది వెన్ను నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది నీళ్లు సరిగ్గా తాగకపోతే వెన్ను నొప్పి కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది మీరు డెస్క్లో వాటర్ బాటిల్ పెట్టుకోండి రోజంతా వీటిని సిప్ చేస్తూ ఉండండి అలాగే ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోవడం మీ డైట్లో తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే వెన్ను నొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంది శరీరంలో కండరాల పెరుగుదల అరమ్మత్తులను ప్రేరేపించడానికి ప్రోటీన్ అవసరం అలాగే కొంతమంది ఆఫీస్లో కాఫీ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు మీ ఆహారంలో చక్కెర స్థాయిలు ఎక్కువైతే వెన్ను నొప్పికి కారణమవుతుంది చక్కెర శరీరంలో ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తుంది డెస్క్ జాబ్ చేసేవారు వెన్ను నొప్పి ముప్పును తగ్గించడానికి చక్కెరను దూరంగా ఉంచడం మంచిది అలాగే ఎక్కువసేపు కూర్చోవడం ఆఫీస్లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మెడ భుజం చేతులు నడుం వద్ద కండరాలపై ప్రభావం చూపుతుంది కంటికి తిన్నగా కంప్యూటర్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి కీబోర్డు మోచేతులకు సమాన ఎత్తులో ఉండడం తప్పనిసరి ముందుకు వంగి కూర్చోవడం కంటికి దగ్గరగా కంప్యూటర్ స్క్రీన్ ఉంచడం మంచిది కాదు మీరు ప్రతి నలభై ఐదు నిమిషాల తర్వాత కనీసం పది నిమిషాల పాటు నడవడం మంచిది అలాగే స్ట్రెస్ ఒత్తిడి మీ మనస్సు శరీరం ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది అందుకే మీ మానసిక ఒత్తిడి కారణంగా వెన్ను నొప్పి మెడనొప్పి వంటి సమస్య వచ్చే అవకాశం ఉంది ఒత్తిడికి గురైనప్పుడు మీ వెన్నుపూస చుట్టూ ఉన్న కండరాలు స్విచ్ ఆఫ్ చేస్తుంది మీ ఆఫీస్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి పాటలు వినడం ధ్యానం యోగా చేయడం చాలా మంచిది సో ఈ వీడియోలో మీరు డెస్క్ జాబ్ పనిచేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది క్లియర్గా తెలుసుకున్నారు కదా సో ఈ జాగ్రత్తలు పాటించండి మీరు మెడ నొప్పికి వెన్ను నొప్పికి బాయ్ బాయ్ చెప్పేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మేము బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నెక్స్ట్ మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ